Welcome back to one more video. Welcome back to Mubaz Homek. Iroju na daggara plants unnayandi, ekku levu, 5 6 unnai. So Bengaluru lo vaatini penchite kashtam anamata. Nenu eppudu plants techukundam anukunnappudalla ma husband em antarante neeke place ledhu mari nee mokkalki antaranamata. Nijame chinna chinna place lu untayi anamata Bengaluru lo peddaga ekku ekkuva undavu. చెప్పాలంటే మా ఏరియాకి మేము పే చేసే రెంట్కి మా ఇల్లు కొంచెం ఎక్కువ పెద్దగా ఉన్నట్టే చెప్పాలి. హాల్ కూడా కొంచెం పెద్దదే అనమాట. చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో ప్లేసులు తక్కువ ఉంటాయి. అసలు బాల్కనీలు కూడా ఎక్కడ ఉండవు అనమాట. మాకైతే మేము ఇప్పుడు ఉండే ఇంట్లో చిన్న బాల్కనీ, ఒక్క అడుగు బాల్కనీ ఉంది. సో ఆ ఒక్క అడుగు బాల్కనీలోకి కింద పెట్టుకోవడానికి ఉండదు అనమాట. అందుకని చెప్పి హ్యాంగింగ్ ప్లాంటర్స్ తీసుకున్నాను, అమెజాన్లో తీసుకున్నాను. ఐరన్ అనమాట. సో రస్ట్ ఏమి ఉండదు, ప్రూఫ్, ఐరన్ ప్రూఫ్. సో ప్రతిరోజు మనం వాటర్ పోస్తాం కదా, మరి సో తుప్పు వస్తుంది కదా. సో అలా ఉండకుండా కొంచెం ప్లాంటర్స్ మాత్రం మంచివి తీసుకున్నాను. సో అది హ్యాంగర్స్, హ్యాంగర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, పాట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇండోర్ ప్లాంట్స్ వేసాను అనమాట దాంట్లో. సో హ్యాంగర్స్ ఇంట్లోకైనా మూవ్ చేసుకోవచ్చు, రెండు మూడు ప్లేసెస్లకు ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. వాటిని బాగున్నాయి, ప్లాంటర్స్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి, కలర్ కూడా అసలు ఏమి చేంజ్ అవ్వలేదు ఎండకు ఎక్స్పోజ్ అయినా కానీ. సో నెక్స్ట్ మరి ప్లాంటర్స్లోకి ప్లాంట్స్ అయితే కావాలి కదా. సో ఆ ప్లాంట్స్ నేను ఎక్కడ తెచ్చుకున్నాను అనేది వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి, ఓకేనా. సో ఫస్ట్ అయితే వర్మి కంపోస్ట్ కోకోపీటు లేకుండా నేను ఎలా ప్లాంట్ చేశానో చూద్దాం. సో నార్మల్ సాయిల్ తీసుకున్నాను. నార్మల్ సాయిల్ ఇన్ ద సెన్స్ మనకి మామూలుగా ఎక్కడ నార్మల్గా నల్ల మట్టి కానివ్వండి, ఎర్రమట్టి కానీ ఏదైతే అది. సో కోకోపీట్ బదులుగా ఇసుక వాడాను అనమాట. మట్టి మూడు భాగాలు, ఇసుక ఒక భాగం, రెండు మిక్స్ చేసేసి ప్లాంట్స్ వేశాను. సో ప్లాంట్స్ అయితే అంతవరకు సరిపోతుంది, ప్లాంట్స్ ఏదైనా వేయడానికి అవి బ్రతకడానికి సరిపోతుంది. సో నార్మల్ మట్టి, ఇసుక వేశాను. నార్మల్ మట్టి ఒక్కటే ఏమేస్తుందంటే బాగా గట్టిగా అయిపోయి కిందకి వాటర్ అనేది వెళ్ళదనమాట మనం పోసినప్పుడు. మెయిన్ ఇండోర్ ప్లాంట్స్కి కొత్తిమీర, పుదీనా, మెంతికూర వీటికైతే అసలు వాటర్ కింద అవి సీడ్స్ కూడా చాలా త్వరగా రావు. వేసిన తర్వాత ఏం చేశాను, 1 వీక్ నుంచి 10 డేస్కి 1 వీక్కి అలా రిపీట్ చేస్తూ సో మినపప్పు పెసరపొట్టు వేశాను. మనం మినపప్పు పెసరపప్పు కడుగుంటాం కదా, కడిగిన తర్వాత పొట్టు వస్తుంది కదా, అది వాటి మొదల్లో వేశాను అనమాట. సో ఈ రోజుల్లో పెసరపప్పు మినపప్పు ఎవరు కడుగుతున్నారమ్మా, భలే చెప్పాలి అనుకోవద్దు. ఇది కాకపోతే కనుక ఇంకొక రెండు ప్రొసీజర్లు ఇప్పుడు చూపిస్తాను. మామూలుగా ఇంట్లో ప్లాంట్స్కి, రోజ్ ప్లాంట్స్కి అన్నిటికీ వేస్తే చాలా ఈజీగా గ్రోత్ ఉంటుంది. సో వర్మి కంపోస్ట్ అంటేనే మనం మొక్కలకి బాగా ఎరువుని ఇవ్వడం కదా. సో మన వర్మి కంపోస్ట్ బెంగళూరులో ఒక చిన్న బస్తా, ఒక 25 కేజీల బస్తా, 100 రూపీస్ మట్టి. మట్టిని కూడా కొనుక్కోవాలన్నమాట. ఇంకా మట్టిని కొనుక్కొని నేను వేసే ప్లాంటర్స్ని కొనుక్కొని సో ఎక్కడ చెప్పండి. అందుకని వర్మి కంపోస్ట్ కోకోపీట్ నేను కొనలేదు, కానీ మొక్కలు సూపర్గా పెరుగుతున్నాయి, అవి వాటిని చూస్తుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో మీరు ఈ ప్రొసీజర్లు వాడుకోండి, 1 వీక్కి 10 డేస్కి మొక్కలకి ఇవి ఇస్తుంటే మాత్రం చాలా బాగా ఈజీగా గ్రో అవుతాయి ఏ మొక్కలైనా సరే. సో ఇండోర్ ప్లాంట్స్ కూడా కేర్ తీసుకోవాలి. ఊరికే పెరగవు, పెరిగినా కానీ సో మంచి కలర్ ఉండవు అనమాట వాటికి, ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి వాటికి మనం తీసుకున్నట్టే. ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి అలా అయిపోయిందండి, మనకు కేర్ తీసుకోవాలి, మొక్కలకు కేర్ తీసుకోవాలి, అన్నిటికి కేర్ తీసుకోవాలి. సో ఈ రెండు ప్రొసీజర్లు చూపిస్తున్నాను. ఆ రెండు కాకపోతే కనుక ఇంకొకటి మిల్ మేకర్ ఉంటుంది కదా ఇంట్లో, సోయా చంక్స్ మిల్ మేకర్, అది కూడా మిక్సీ వేసేసి వేసుకోండి. సో వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే కొత్తగా చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ ప్రొసీజర్, మనం ఆమ్లెట్స్ వేసుకున్న తర్వాత, ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఎగ్ షెల్ ఉంటుంది కదా పైన కోడిగుడ్డు పొట్టు, వాటిని నీళ్ళలో బాగా మిక్స్ చేసేసి సో మొక్కల మొదల్లో వేయాలన్నమాట. ఎక్కువ వేయొద్దు. సో ప్రతిరోజు వేసినా కానీ మొక్క ఆకు అనేది వైట్గా మారిపోతుంది. వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి వేస్తే చాలు. సో బట్ ఏంటంటే ఒక 1 మంత్ వరకు కూడా ఇలా సాయిల్లో అనేది కలిసిపోదు అనమాట. ఇలా వేస్తే, ఇలా కూడా వేయచ్చు, సో ఇలా వేస్తే సాయిల్లో వెంటనే కలిసిపోదు. సో మొక్కకు అందాల్సిన బలం కూడా లేట్గా అందిద్ది అనమాట. సో ఇంకొక ప్రొసీజర్ ఏంటంటే బాగా మిక్సీ వేసేసేయండి. ఇట్లానే మన ఎగ్ షెల్స్, కోడిగుడ్డు పొట్టు ఏదైతే ఉందో దాన్ని మిక్సీ వేసేసేయండి. బాగా మెత్తగా మిక్సీ వేసేసి కొంచెం వాటర్ కలిపి ఇలా బాగా మెత్తగా మిక్సీ వేసేసిన తర్వాత మొక్కలకు వేసేస్తే 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి మాత్రమే, అది కూడా ఎక్కువ కాదు.
ఒక 4-5 స్పూన్లు అలా ప్రతి మొక్కకు వచ్చేటట్టు అంత మాత్రం వేస్తే సరిపోయింది. ఇక రెండోది మార్నింగ్ రైస్ కడుగుతాం కదా రైస్ వాటర్, సో ఆ రైస్ వాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక డే అంతా అలా ఉంచాలి. నెక్స్ట్ డే ఇది మొక్కలకి ఇవ్వాలి. సో ఈ రైస్ వాటర్ పద్ధతి అయితే మొక్కలు గ్రో అవ్వటానికే కాదు, సో తెల్ల బంకలాగా జిగురులాగా మొక్కలకు వస్తూ ఉంటుంది చిన్న చిన్న పురుగు లాంటిది అనేది, అది పోగొట్టడానికి కూడా మందులాగా కూడా వాడతారు. సో ఈ రెండవది ఈ రైస్ వాటర్ అనేది గులాబీ మొక్కలకి టమాటా మొక్కలకి ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో చూడండి ఇలా తెల్లగా వస్తూ ఉంటుంది, సో మొక్క మొత్తం వచ్చేస్తుంది అన్నమాట కంప్లీట్గా. ఈ రైస్ వాటర్ అనేది మనం ఇలా బంకలాగా వచ్చినప్పుడు ఒక 24 గంటలు వదిలేసిన తర్వాత రైస్ వాటర్ అనేది కంప్లీట్గా వాటి మీద పోయాలన్నమాట ఇలా ఎక్కడ వస్తే అక్కడ. సో చాలా వరకు తగ్గిపోతుంది, ఈజీగా పోతుంది అన్నమాట, ఈజీగా ఊడొచ్చేస్తుంది. సో తర్వాత కంప్లీట్గా తగ్గిపోతుంది మొక్కకు అనేది. సో హ్యాంగర్స్ అన్నాను కదా, సో ఇంట్లో కూడా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట ఇవి. సో హ్యాంగర్స్ వద్దనుకుంటే నార్మల్గా పాట్లాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు, స్క్రూ వస్తుందన్నమాట హ్యాంగ్స్ తీసేసి, సో నార్మల్గా పాట్లాక్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే కంటిన్యూస్గా ఇలా 1 వీక్కి 10 డేస్కి చేస్తూనే ఉన్నాను. సో ఫస్ట్ అయితే ఒక చిన్న స్టెమ్తో స్టార్ట్ చేశాను, ఒక చిన్న కొమ్మతో స్టార్ట్ చేశాను అనమాట అసలు ఈ ప్లాంట్స్. సో ఈ ప్లాంట్ కూడా అంతే, అసలు వచ్చి రాని ఒక చిన్న పిల్లకలాగా ఉంటుంది కదా వాటితో స్టార్ట్ చేశాను అనమాట. సో ఈరోజు ఎలా ఉన్నాయి మొక్కలు అనేది చూద్దాం. ఫస్ట్ రోజు అసలు నేను వేసిన రోజు ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు ఒక పిక్ ఉంది పెడతాను. సో ఈ పిక్స్ అయితే మొక్కలు వేసిన తర్వాత ఒక 1 వీక్ అనుకుంటా, మొక్కలు వేసిన తర్వాత 1 వీక్కి 4 మంత్స్ అయితే కంప్లీట్ అయింది అని అనుకుంటున్నాను నేను. సో ఈ హ్యాంగర్స్ ప్లాంట్స్ వేసిన హ్యాంగర్స్ అయితే అమెజాన్లో తీసుకున్నాను, 700 ఎబో పడ్డాయి. వాటి లింక్ కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఈరోజు అయితే మొక్కలు ఇలా ఉన్నాయి. సో నేను మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నానో చూద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్, మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము, ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాను అనమాట. సో గీతక్క అని చెప్పి నా ఫ్రెండ్, అక్కకు బాగా ఇంట్రెస్ట్ మొక్కలు పెంచడం. సో అక్క దగ్గర చూశాను వ్యాండరింగ్ జూప్లాంట్. సో ఈ మొక్కలో నుంచి ఒక చిన్న కొమ్మ తెచ్చుకున్నాను అనమాట. అక్క కలర్ రకరకాల కంపోస్ట్ వేస్తుంది, ఈరోజు అయితే బనానా కంపోస్ట్ వేసింది. ఈ వీడియో చూస్తే నన్ను తిట్టిద్ది నా మొక్కలు పెట్టావేంటని. ఓకే నెక్స్ట్ ఇంకా టర్టిల్ వేన్ ప్లాంట్ చూద్దాం. సో నేను మా ఇంటి దగ్గర నుంచి 5-10 మినిట్స్ దూరంలో అనమాట. సో నేను ఎలాగూ బయటకు వెళ్ళే పని ఉంది కాబట్టి షూట్ చేద్దామని షూట్ చేస్తున్నాను. సో ఇలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నాకు కనిపించింది అనమాట, ఆ మొక్క చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. 2 ఆకులతో తీగలుగా చాలా బాగా అనిపించింది అనమాట. ఎవరో ఇంటి దగ్గర మామూలుగా రోడ్డు మీద కొన్ని మొక్కలు ఉన్నాయి, వాటితో పాటు ఇలానే ఇది కూడా ఉంది, ఎప్పుడూ ఉంటానే ఉంటుంది అది కంటిన్యూస్గా. బట్ నాకైతే చాలా స్పెషల్గా అనిపించి ఒక 4-5 కొమ్మలు తెచ్చుకొని వాటర్లో వేసాను అనమాట, అయితే బాగా వేర్లు వచ్చాయి. సో ఇదేదో పనికొచ్చే ప్లాంట్ ఏమో అని చెప్పి, సో అసలు నార్మల్గా ఈజీగా పెరిగే మొక్కలేంటి ఇలా ఎక్కువ తీగలుగా పెరిగే మొక్కలేంటి అని సెర్చ్ చేస్తే, సో వ్యాండరింగ్ జూ ప్లాంట్లానే ఇది కూడా ఒక ప్లాంట్, ఈజీగా పెరుగుతుంది అని చెప్పి ఇండోర్ ప్లాంట్ అని వచ్చిందనమాట. సో నేను ఇంకా ప్లాంటర్స్ తెచ్చుకొని ప్లాంట్ వేసుకున్నాను. ఆ తర్వాత చూస్తే ఇది చాలా ఫేమస్ మొక్క అంటే కొంతమంది కేరళలో దొరుకుతుంది, ఈవెన్ మన నర్సరీకి వెళ్ళినా కానీ ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పారు. నాకు తర్వాత తెలిసిందనమాట ఓకే అని చెప్పి, బట్ పెంచుకున్న తర్వాత మాత్రం ఐఎమ్ వెరీ సాటిస్ఫై, చాలా బాగుంటుంది చూడటానికైతే ఈ మొక్క. సో ఇదన్నమాట నా మొక్కల పెంపకం. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ముబాస్ హోమేక్.